ఋతువులు ఏర్పడడానికి కారణం తెలుసుకుందాం ఒక లైట్తో కాంతిని తిన్నగా ఒక తెరపై వేయండి మనం కాంతి వృత్తాకారంలో చూస్తాం ఇప్పుడు కాగితం కోణం మార్చి లైట్ వేయండి ఇప్పుడు కోలగా ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే కాంతి పడే ప్రదేశం పెరిగిందో సాంద్రత తగ్గింది ఇదే విధానం కర్కట రేఖపై కిరణాలు పడేటప్పుడు సూర్యుని కిరణాలు తిన్నగా ప్రయాణిస్తాయి ఈ సమయంలో మకర రేఖపై కిరణాలు ఇరవై ఐదు పాయింట్ ఐదు ఇంటూ రెండు ఇజీక్వల్ టు నలభై ఏడు డిగ్రీల కోణంలో ఉంటాయి అంటే దీర్ఘ వృత్తంపై వ్యాసం వృత్తం వ్యాసం కంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఉంటుంది కాబట్టి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మకర రేఖపై ఒకటి పాయింట్ ఐదు రెట్లు తక్కువగా కర్కట రేఖపై ఉష్ణోగ్రత కంటే ఉంటుంది ఒక యూనిట్ ప్రాంతంలో గ్రహించే శక్తులు ఎక్కువ తక్కువ గల కారణంగా కాలాలు అనేవి ఏర్పడుతున్నాయి వేసవిలో పగటి కాలం ఎక్కువగా ఉండటం అది చలికాలంలో తక్కువగా ఉండటం ఎందువల్ల దీనికి కారణం భూమి తన కక్షలో తిరుగుతూ వంపు తిరగడం వల్ల కలుగుతుంది వేసవిలో ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భాగం సూర్యునికి దగ్గరగా ఉంటుంది ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో సూర్యునికి దూరంగా ఉంటుంది కాబట్టి చలికాలంలో రాత్రి భాగం ఎక్కువగా పగటి భాగం తక్కువగా ఉంటుంది రోజు మొత్తంలో ఒక ప్రదేశంలో కాంతి పొందిన సమయం బట్టి పగలు రాత్రి మధ్య వ్యత్యాసాలు పొందుతాం